ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొక్కలు నాటే బృహత్తరమైన లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం 20 కోట్ల మొక్కలు నాటాలని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమం చేపట్టడం జరిగిందని ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల ఫారెస్ట్ రేంజ్ అధికారి కె సునీల్ కుమార్ తెలియజేశారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో పెద్దదొర్నాల తహసీల్దార్ ఏవి హనుమంతరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కేసీ సునీల్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సుబ్బారావు, రంగయ్య, అటవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కేవి హనుమంతరావు మాట్లాడుతూ, పచ్చని చెట్లు ప్రగతికి సోపానం అని, మొక్కలు అన్ని చోట్ల నాటుకోవడానికి అవకాశం ఉందని, పొలం గట్లపైన రోడ్డుకు ఇరువైపులా నాటి తర్వాత వాటిని పరిరక్షించాలని, మొక్కలు నాటడం వల్ల పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని తెలియజేశారు. రోడ్ల ఇరుపక్కల నాటొచ్చు. ఎందుకు నాటుకున్నామంటే ఇప్పటికే మనం చాలా చెట్లు మన పర్యావరణం చాలా దెబ్బతింది. అందువల్ల మళ్ళీ పర్యావరణం రికవర్ చేసుకోకపోతే మనకు అకాల వర్షాలు కానీ రకరకాల డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాలి. అందువల్ల మళ్ళీ దాన్ని మనం ఉన్నతం చేసుకోవడానికి మళ్ళీ అలాంటి యొక్క దుష్ప్రభావం రాకుండా చూసుకోవడానికి వరమోసం మనం పెంచుకుంటున్నాం. అంటే మనం చాలా వరకు ఇల్లు కట్టేప్పుడు బిల్డింగ్ కట్టేప్పుడు ఎప్పుడు చాలా చెట్లు కొట్టేసి ఉంటాం. అట్లాగే రోడ్లు విస్తరించేప్పుడు చాలా చెట్లు కొట్టేసి ఉంటాం. మరి ఇప్పుడు ఏమైంది, ఎన్విరాన్మెంట్ లో దెబ్బతింది. సో దాన్ని మళ్ళీ ఈక్వల్ చేయడానికి మళ్ళీ మనం మోత్సం మళ్ళీ పెట్టాం. అందువల్ల ఎక్కడ చెట్లు వేయాలి, మనం ఆఫీస్ కార్యాలయాల ముందు వేసుకోవచ్చు, చెరువుల దగ్గర వేసుకోవచ్చు, ప్రభుత్వ భూముల దగ్గర సైడ్ వేసుకోవచ్చు, రైతుల యొక్క పొలం గొట్ల మీద వేసుకోవచ్చు, అలాగనే మనకు రోడ్ల ఇరుపక్కలు వేసుకోవచ్చు, అలాగనే కొత్తగా మన లేవు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాము ప్రభుత్వం వారి తరఫున సీఎం గారి ఆదేశాల మేరకు అక్కడ కూడా మనం వేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రాము 22 నుంచి 28 వరకు 9 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. రోజు ఇది చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి ఈ 9 రోజులు ఎక్కువ సంఖ్యలో మొక్కలు పెంచి బాగా ఎన్విరాన్మెంట్లో సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ